హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మనం దోశ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దోశ హోటల్లాగా ఎందుకు రాలేదు అనిపిస్తుంది కదా, ఇప్పుడు హోటల్ స్టైల్ దోశ తయారు చేయడానికి కొన్ని టిప్స్ చూద్దాము. అంటే దోశ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనం కొన్ని టిప్స్ పాటిస్తే దోశ హోటల్స్లోలాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. దోశ పిండి తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మినప్పప్పు 1 కప్, బియ్యం 2 కప్స్, మనం ఇక్కడ కొంచెం దొడ్డు బియ్యం తీసుకుంటేనే బాగుంటుంది. శనగపప్పు 1/4 కప్. శనగపప్పు వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. మెంతులు 1/2 టీ స్పూన్, అటుకులు 1/4 కప్. ఈ అటుకులు దొడ్డు అటుకులు తీసుకుంటే బాగుంటుంది. అటుకులు వేయడం వల్ల దోశలు సాఫ్ట్గా వస్తాయి. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని 2-3 టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుందాము. 1 కప్ మినపప్పుకి 2 కప్స్ రైస్ తీసుకున్నాను. గ్రైండర్లో వేసుకుంటే 2.5 కప్స్ రైస్ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే గ్రైండర్లో పప్పు రుబ్బుకున్నప్పుడు మిక్సీలో కన్నా గ్రైండర్లో ఎక్కువ పిండి వస్తుంది మనకి, అందుకని మనం కొన్ని బియ్యం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. తర్వాత 1 కప్ మినపప్పు తీసుకున్నాం కదా, ఇక్కడ నేను గుండు పప్పు తీసుకున్నాను. మీకు ఏ పప్పు అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. దాంట్లో 1/4 కప్ శనగపప్పు వేసుకుని 2-3 టైమ్స్ బాగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి, ఎందుకంటే పప్పు నాని ఉబ్బుతుంది. ఈ పప్పుని బియ్యాన్ని 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్లేదు. అటుకుల్ని మనం పిండి రుబ్బే ముందు 10-15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ రుబ్బుకుందాము. గ్రైండర్లో కొన్ని వాటర్ వేసుకుని పప్పు వేసుకుని రుబ్బుకోవాలి. ఎప్పుడైనా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటే దోశలు బాగా వస్తాయి. అంటే మిక్సీలో వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు, కాకపోతే గ్రైండర్లో అయితే దోశలు చాలా బాగా వస్తాయి. పిండి కూడా ఎక్కువ వస్తుంది, బాగా ఎదుగుతుంది. మినప్పప్పు కొంచెం గ్రైండ్ అయిన తర్వాతనే మనం రైస్ వేసుకోవాలి. పప్పు రుబ్బుకున్న తర్వాత మనం బియ్యం వేసుకుంటాం కదా, బియ్యం రుబ్బేటప్పుడు అటుకులు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. అటుకులు వేసుకోకుండా మనం వండిన అన్నం కూడా వేసుకోవచ్చు. అన్నం కాకుండా అటుకులతో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ దోశపిండిని 1 వీక్ టు 10 డేస్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావలసినప్పుడు కావలసినంత తీసుకొని వాడుకోవచ్చు. పప్పు, బియ్యం, అటుకులు అన్నీ రుబ్బిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. పిండిని కంటైనర్లో ఫుల్గా వేసుకోవద్దు, ఎందుకంటే పిండి ఫర్మెంటేషన్ అయిన తర్వాత పొంగుతుంది. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా కలుపుకుందాము. తర్వాత ఈ పిండిని 5-6 అవర్స్ పులియనివ్వాలి. ఈ పిండిని గట్టిగా మూత పెట్టి 8-8 కంటైనర్లో పెట్టుకుంటే బెటర్. చలికాలం అయితే అంత తొందరగా పులవదు, అందుకని వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. 5-6 అవర్స్ తర్వాత పిండిని చూద్దాము. చూసారా, పిండి పొంగి ఉంది. ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఒక్కరోజుకే యూజ్ చేసుకునేటట్టయితే సాల్ట్ కలుపుకోండి, లేదంటే అవసరమైనంత పిండి తీసుకుని సాల్ట్ కలుపుకోవాలి. మొత్తం పిండిలో సాల్ట్ ఒక్కసారే కలిపేస్తే పిండి తొందరగా పులిసిపోతుంది. మిగిలిన పిండిని 8-8 కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దోశ వేసుకొని చూద్దాము. ఒక బౌల్లోకి మనకు కావలసినంత పిండి తీసుకుని పిండి గట్టిగా ఉందనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ వేయడం వల్ల దోశకి మంచి కలర్ వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత వేడివేడి పెనం మీద ఈ దోశ బ్యాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ స్పూన్ వెనక వైపు నుండి ఈ పిండిని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుండి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి, చూసారా, దోశ బ్రౌన్ కలర్లో మనకి కాలినట్టుగా తెలుస్తుంది. క్రిస్పీ క్రిస్పీగా దోశ రెడీ అయిపోయింది. మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా క్రిస్పీగా ఉన్నట్టు.
మీకు దోశ సాఫ్ట్గా రావాలి, క్రిస్పీ దోశ వద్దు అనుకుంటే పిండిని కొంచెం పల్చగా కలుపుకోండి. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. అంటే మీరు మినపప్పు నానబెట్టేటప్పుడు దాంట్లో కొంచెం శనగపప్పు కూడా వేసుకొని నానబెట్టుకోండి. దోశ వేసేటప్పుడు కొంచెం షుగర్ వేసుకున్నారు అంటే దోశ మంచి కలర్లో వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.